విద్యార్థులకి పునః స్వాగతం. గత తరగతిలో మనము ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన రవ్వల పతాకం మధ్యభాగం పాఠ్యం నుంచి ఆరు గేయాలు విన్నాం. ఆ పాఠ్యాంశం రచించినది ఎవరు, ఏ ప్రక్రియలో రాశారు, ఆయన యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఆ పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పాడు అనేటువంటివి తెలుసుకున్నాం. తక్కినటువంటి గేయాలని మనం ఈ తరగతిలో విందాం. ఒక్కసారి ఈరోజు క్లాస్లోకి అడుగుపెట్టబోయే ముందు పునర్విమర్శ చేసుకుందాం. గత కాలంలో జరిగినటువంటి విషయాలని ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. రవ్వల పతాక పద్యభాగంలో ఐదవ పాఠం రచించినది తిరుమల శ్రీనివాసాచార్య. కాలం 20వ శతాబ్దం. జనవరి 1, 1938 కరీంనగర్ జిల్లా నారాయణపురం గ్రామంలో జన్మించారు. రవ్వల పతాక అన్నటువంటి కావ్యం నుంచే ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. వారి రచనలు, వారి పరిశోధనలు, వారి విమర్శ గ్రంథాలను గురించి పూర్తిగా తెలుసుకున్నాం మనం. ఇక ఈరోజులన్నీ మంచివే, మనిషి మంచివాడైతే. మతాలన్నీ మంచివే, మనిషి మంచివాడైతే. కుల మతాల ఏముంది, మంచి చెడు మనలోనే. ప్రతి పార్టీ మంచిదే, మనిషి మంచివాడైతే. అన్నిటికీ మూలం మనిషి. మనిషి సృష్టించుకున్నవే కులాలు, మతాలు, పార్టీలు ఇతరములైనవి. అందుకని మూలం అనేటువంటిది ఏదైతే ఉందో అది మంచిగా ఉంటే అన్నీ మంచివే అవుతాయి సమాజంలో అనేటువంటి విషయాన్ని కవి ఇక్కడ చక్కగా వర్ణించాడు. కులాలన్నీ మంచివే, మనిషి మంచివాడైతే. మనిషిలో మానవత్వం ఉండి మంచి తత్వం ఉంటే కులాలన్నీ కూడా మంచివే. కులాన్ని మనం పెట్టుకున్నాం, కులాలని సృష్టించుకున్నది మనిషి. సో మనిషి మంచిగా ఉంటే మనిషి సృష్టించుకున్న కులాలన్నీ కూడా మంచివే. మతాలన్నీ మంచివే, మనిషి మంచివాడైతే. మనిషి సృష్టించుకున్నదే ఇంకొకటి మతం. ఈ మతం అనేటువంటిది మన ఆచార వ్యవహారాలని, నమ్మకాన్ని సూచిస్తుంది. మనిషి కనుక మంచివాడైతే మతము కూడా మంచిదే అవుతుంది. మతంలో మనిషి చెప్పుకున్నటువంటివి, మనిషి మనిషిగా బ్రతకడం కోసం మనం ఎలా ఉండాలి అనేటువంటివన్నీ కూడా మతాలు చర్చిస్తున్నాయి. కాబట్టి మనం మంచిగా ఉంటే మతాలు మంచిగానే ఉంటాయి. ప్రతి పార్టీ మంచిదే, మనిషి మంచివాడైతే. పార్టీలలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా మనుషులే. మనుషులు మానవత్వంతో మంచిగా ఉంటే పార్టీలన్నీ కూడా మంచిగానే ఉంటాయి. కాబట్టి ప్రతి పార్టీ మంచిదే, మనిషి మంచివాడైతే. పార్టీకి మూలం మంచి, కులానికి మూలం మనిషి, మతానికి మూలం మనిషి. అందుకని కుల మతాల ఏముంది, మంచి చెడు మనలోనే. అయ్యా, కుల మతాలలో ఏమీ లేవు. అంటే జనరల్ గా మనం ఏం చేస్తామంటే కులాన్ని దూషిస్తుంటాము, మతాన్ని దూషిస్తుంటాము, పార్టీలను దూషిస్తుంటాము, ఇలాంటివన్నీ చేస్తుంటాము. ఇక్కడ కవి దానిలో సూక్ష్మాన్ని చెప్పాడు. అయ్యా, పార్టీలను దూషించటము, కులాలను దూషించటము, మతాన్ని దూషించటమో కాదు, వీటన్నిటికీ మూలమైనటువంటి స్వరూపం ఏదయ్యా అంటే మనిషి
మనిషి మంచివాడుగా ఉంటే సమాజంలో అన్ని మంచిగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కవి ఇక్కడ చక్కగా వర్ణించాడు. ప్రతి ఊరు మల్లె పువ్వులా ఉండాలి, ప్రతి ఊరు మల్లె పువ్వులా ఉండాలి, ప్రతి వాడ పువ్వు రేకులా ఉండాలి, ప్రతి మనస్సు మంచు చుక్కలా ఉండాలి, ప్రతి శిరస్సు హంస ముక్కులా పండాలి. అన్నింటిలో కూడా దాదాపుగా ఉండాలి 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 పండాలి అంటూ అంత్యప్రాసను పాటిస్తూ చక్కగా రాశారు. ఊరి గురించి, వాడ గురించి, మనస్సు గురించి, శిరస్సు గురించి, వీటన్నిటి గురించి కూడా అన్ని ఎలా ఉండాలి అంటూ పోలికలతో చక్కగా వర్ణించడం జరిగింది. ప్రతి ఊరు మల్లె పువ్వులా ఉండాలి. మల్లె పువ్వు తెల్లగా స్వచ్ఛంగా చూడటానికి చక్కగా కనిపిస్తుంది. అందుకని ప్రతి గ్రామం కూడా ఎలా ఉండాలి అంటే స్వచ్ఛమైనటువంటి గ్రామాలు కనిపించాలి, అందంగా గ్రామాలు ఉండాలి అని కవి యొక్క ఉద్దేశం. ప్రతి వాడ పువ్వు రేకులా ఉండాలి. ప్రతి వీధి కూడా ఒక పువ్వు రేకులాగా, పువ్వుకు ఉన్నటువంటి రేకులు అందంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, చక్కగా మధువుతో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూడటానికి ఎంతో సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. అందుకని వాడలు కూడా ఎలా ఉండాలి అంటే పువ్వు రేకుతో పోలుస్తూ ఇక్కడ ప్రతి వాడ పువ్వు రేకులా ఉండాలి, ప్రతి మనస్సు మంచు చుక్కలా ఉండాలి. మనస్సు అనేటువంటిది మంచు చుక్కలా ఉండాలి అని మంచుతో పోలుస్తున్నాం. ప్రతి శిరస్సు హంస ముక్కులా పండాలి. శిరస్సు అనేటువంటిది అంటే మనస్సు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనస్సు కానివ్వండి, శిరస్సు కానివ్వండి, అంత స్వచ్ఛంగా చల్లగా నిర్మలంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ కవి తెలియజేస్తూ ఈ గేయాన్ని చెప్పాడు. గేయంలో వెచ్చని కన్నీళ్లు తుడిచి వేయడమే లక్ష్యం, పచ్చని మొక్కల మనుగడ ప్రజాస్వామ్య లక్ష్యం, తుపాకులను తుపానులను నిరతం వర్షించే రాక్షసులకు ప్రజాగణం కాకూడదు భక్ష్యం. వెచ్చని కన్నీళ్లు తుడిచి వేయడమే లక్ష్యం, ప్రజల యొక్క కన్నీటిని తుడిచి వేయటమే మన అందరి లక్ష్యం. ఒకరు బాధపడుతూ ఉంటే దాన్ని మనం చూసి ఆనందించే సమాజం ఉండకూడదు. ఒకరి బాధలో పాలు పంచుకునేటువంటి వాళ్ళే ఉండి వాళ్ళ కన్నీళ్లని తుడిచేటువంటి లక్ష్యమే మన అంతిమ లక్ష్యంగా మనం అందరము నివసించాలి, జీవించాలి అనేది కవి ఉద్దేశం. పచ్చని మొక్కల మనుగడ ప్రజాస్వామ్య రక్ష్యం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం నడుస్తున్నటువంటి రోజులివి. మన తెలంగాణ ప్రభుత్వం హరితహారం అనేటువంటి పేరుతో ఒక చక్కటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అటవీ సంపదని పెంచి మనకి చక్కటి వాతావరణ పరిస్థితులను కల్పించాలనేటువంటి దృఢ నిశ్చయంతో మనం అందరము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతూనే ఉన్నాము, దానిని అభివృద్ధి చేస్తూనే ఉన్నాం, ఆ దిశగా పయనిస్తూనే ఉన్నాం. ఇక్కడ అదే విషయాన్ని చక్కగా వర్ణించారు కవి. పచ్చని మొక్కల మనుగడ ప్రజాస్వామ్య రక్ష్యం, చక్కగా మొక్కలు పెంచటం అనేటువంటిది, ఈ మొక్కల పెంపకం దానిని రక్షించడం అనేటువంటిది ప్రజాస్వామ్య రక్ష్యం అని చక్కగా వర్ణించాడు. మనం కూడా చూస్తున్నాం, చేస్తున్నాం కూడా హరితహారం కార్యక్రమంలో ప్రతి జూన్ నెలలో విద్యార్థులందరూ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ, రాజకీయ నాయకులందరూ కలిసి మన వాతావరణ పరిస్థితులను చక్కదిద్దుకునే దిశగా అడుగులు వేస్తూ హరితహారాన్ని నిర్వర్తిస్తున్నాం. కాబట్టి పచ్చని మొక్కల మనుగడ ప్రజాస్వామ్య రక్ష్యం, పచ్చని మొక్కలని పెంచి దాన్ని పెంచేటువంటి బాధ్యతని చేయటం, దాన్ని రక్షించే కార్యక్రమం చేయటం, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మనందరికీ
చేయవలసినటువంటి పని. తుపాకులను తుఫానులను నిరతం వర్షించి, తుపాకులను తుఫానులను నిరతం వర్షించి రాక్షసులకు ప్రజాగణం కాకూడదు భక్ష్యం. అంటే రాక్షసులు ఎవరు రాక్షసులు అంటే ఉగ్రవాదుల చేతుల్లో మరణిస్తున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఈ తుపాకులకి తుపానులకి మనం ఆహారం కాకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కవి చెప్పగానే చెప్తున్నాడు. అంటే సహజంగా వచ్చేటువంటి ఈ యొక్క ప్రకృతి బీభత్సాలు కావచ్చు, లేకపోతే అవాంతరాలు కావచ్చు, ఎటువంటినైనా కానీ మనం ఎదుర్కొని వాటికి ఆహారం కాకుండా చక్కగా ప్రజలందరూ జీవించేటువంటి సమాజం ఉండాలి అని కవి ఆశిస్తున్నాడు. పాల్గొన లేదా భరత స్వేచ్ఛారణ రంగంలో సకల కులాలు, తపించలేదా స్వార్థం సౌఖ్యం అన్నిత్యించి అన్ని కులాలు, అగ్ర కులాలని నిమ్న కులాలని భేదం ఉందా పోరాటంలో, పొందాలి కదా అన్ని కులాలు నేడు సమంగా సర్వఫలాలు. భారత స్వాతంత్ర రణరంగంలో అన్ని కులాల వాళ్ళు కలిసి దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ఆ రోజున ఆ సమరాంగణంలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా కుల మత భేదాలని పాటించి అగ్ర కులాలని నిమ్న కులాలనేటువంటి తేడా లేకుండా పోరాడి సంపాదించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనమందరము ఐక్యంగా పోరాడి సంపాదించుకున్నది. మన అందరికీ కళ్ళ ముందు జరిగినటువంటి ఉద్యమం ఇది. ఆ ఉద్యమంలో కూడా ఎటువంటి భేదాలు లేకుండా మనం పోరాటం చేశాం. పోరాడినప్పుడు పోరాడినటువంటి వాళ్ళందరూ కూడా దాని నుండి వచ్చేటువంటి ఫలాలని సమానంగా పొందాలి అని ఇక్కడ కవి చెప్తున్నాడు. పాల్గొన లేదా భరత స్వేచ్ఛారణ రంగంలో సకల కులాలు, అన్ని కులాల వాళ్ళు ఈ భారత స్వేచ్ఛారణ రంగంలో పాల్గొన్నాయి. తపించలేదా స్వార్థం సౌఖ్యం అన్ని కులాలు, అన్ని కులాల వాళ్ళు స్వార్థాన్ని సౌఖ్యాన్ని వదిలిపెట్టి స్వాతంత్రం కోసం తపించారు. అగ్ర కులాలని నిమ్న కులాలని భేదం ఉందా, అయ్యా అగ్ర కులమని నిమ్న కులం అనేటువంటి భేదం లేకుండా ఈ పోరాటంలో అందరూ పాల్గొన్నారు. పొందాలి కదా అన్ని కులాలు నేడు సమంగా సర్వఫలాలు, ఆ స్వాతంత్రం సాధించడం ద్వారా వచ్చినటువంటి ఫలాలన్నింటినీ కూడా అందరూ పొందాలి కదా అని కవి తెలియజేస్తున్నాడు. ఈ గేయంలో భారతదేశాన్ని వృక్షంగా భావించి ఆ వృక్షంలో కొమ్మలు రెమ్మలు పువ్వులు రేకులని గురించి వర్ణిస్తూ చక్కటి పద్యాన్ని చెప్పారు. భరతదేశ వృక్షంలో ప్రతి కొమ్మ ఒక అందం, భరతదేశ వృక్షంలో ప్రతి కొమ్మ ఒక అందం, భరత రాజ్య శాఖలోని ప్రతి రెమ్మ ఒక అందం, రెమ్మ రెమ్మ చివరనున్న ప్రతి పువ్వున మకరందం, భరత జాతి పుష్పంలో ప్రతి రేకు ఒక అందం. భారతదేశాన్ని మొత్తాన్ని ఒక వృక్షంలా భావించి ఆ వృక్షంలో ఉన్నటువంటి కొమ్మ, కొమ్మకి ఉన్న రెమ్మ, రెమ్మ లెమ్మ చివర ఉన్నటువంటి పువ్వులు, ఇలా ఒక చక్కనైనటువంటి వర్ణన కవి చేశాడు ఈ గేయంలో. భరతదేశ వృక్షంలో ప్రతి కొమ్మ ఒక అందం. భారతదేశం అనేక రాష్ట్రాలతో అనేక భాషలతో కలిసి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు, ఈ భాషలు, ఈ ప్రజలు, వారి సంప్రదాయాలు అన్నీ కూడా
దేనికదే అందమైనటువంటిది. భరత రాజ్య శాఖలోని ప్రతి రెమ్మ ఒక అందం, కొమ్మకి పూసినటువంటి రెమ్మలు. ఈ భరత రాజ్యంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రెమ్మ కూడా ఒక అందం. రెమ్మ రెమ్మ చివరనున్న ప్రతి పువ్వు మకరందం, పూలలో మకరందం ఉంటుంది. దేని భారతదేశం అనేటువంటి రాజ్య శాఖలో ఉన్న ప్రతి రెమ్మ చివరనున్నటువంటి ప్రతి పువ్వు కూడా మకరందంతో నిండి ఉంటుంది అని చెప్తున్నాడు. భరత జాతి పుష్పంలో ప్రతి రేకు ఒక అందం, పువ్వు రేకులతో ఉంటుంది. భరత జాతిని పుష్పంతో పోల్చి ఆ పువ్వులో ఉన్నటువంటి ప్రతి రేకు కూడా అందమైనది అని చెప్పడంలో ఉద్దేశం, అనేక రాష్ట్రాల సమ్మిళితమైన మన దేశం పుష్పంలా భావిస్తే ఆ పుష్పంలో ఉన్నటువంటి రేకులే మన యొక్క రాష్ట్రాలుగా చెప్పచ్చు. కాబట్టి ఈ దేశాన్ని వృక్షంలా భావించి దాని నుంచి చక్కగా కొమ్మని రెమ్మని పువ్వుని వర్ణిస్తూ చెప్పినటువంటి ఈ గేయం చాలా అద్భుతం. కాబట్టి విద్యార్థులారా, ఈ పాఠం ద్వారా రవ్వల పతాక అనేటువంటి కావ్యంలో శ్రీనివాసాచార్య గారు చెప్పినటువంటి రుబాయిలని మీరందరూ విన్నారని అనుకుంటాను. విని దాని యొక్క మధురాన్ని ఆస్వాదించి ఉంటారనుకుంటాను. చక్కనైనటువంటి ఈ రుబాయి ప్రక్రియల్లో చెప్పినటువంటి ఈ గేయాలన్నీ కూడా దేనికదే ప్రత్యేకతని సంతరించుకొని చక్కని మధురమైనటువంటి భావాన్ని మనకి అందిస్తున్నాయి. ఈ పాఠాన్ని మీరందరూ కూడా సంతోషంగా విని ఆహ్లాదంగా ఆనందాన్ని పొంది ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏకవాక్య ప్రశ్నలు సమాధానాలు. ఈ పరీక్షల్లో ఈ పాఠ్యాంశం నుంచి మీకు ఏకవాక్య ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉన్నది. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు ఉంటుంది. ఒక వాక్యంలో కానీ ఒక పదంలో కానీ మీరు సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ పాఠంలో 9 ఏకవాక్య ప్రశ్నలు ఇచ్చాడు, వాటిని ఒకసారి గమనిద్దాం. కవి నరజాతిని దేనితో పోల్చాడు? కవి నరజాతిని నదితో పోల్చాడు. 2 ప్రశ్న, ఎలాంటి నాయకులకు కవి స్వాగతం పలికాడు? దీపంలా వెలిగే నవనాయకులకు స్వాగతం. ఆ వాక్యాన్ని ఇక్కడ మనం సమాధానంగా రాయాలి. దీపంలా వెలిగేటువంటి నవనాయకులకు కవి స్వాగతాన్ని పలికాడు. కవి ఏ భూతం కూలాలని ఆశిస్తున్నాడు? కవి కులభూతం కూలాలని ఆశిస్తున్నాడు. 4 ప్రశ్న, కులంతో సంబంధం లేకుండా దేన్ని ప్రశంసించాలి అని కవి అంటున్నాడు? కులంతో సంబంధం లేకుండా గుణాన్ని ప్రశంసించాలి అని కవి అన్నాడు. మార్పు వచ్చిన శిల్పం ఏమి కాకూడదని కవి కోరుకుంటున్నాడు? మార్పు వచ్చిన శిల్పం శిల కాకూడదని కోరుకుంటున్నాడు. శ్రీనివాసాచార్య జన్మస్థలం ఏది? చెప్పుకున్నాం, కరీంనగర్ జిల్లా నారాయణపురం గ్రామంలో జన్మించారు. శ్రీనివాసాచార్య రచించినటువంటి విమర్శ గ్రంథాలు ఏవి? ముగ్గురు ప్రసిద్ధులైనటువంటి కవుల యొక్క గ్రంథాలని కూడా ఆయన విమర్శలు రాశారు అని మనం చెప్పుకున్నాం. ఎవరు వాళ్ళు? వానమామలై వరదాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు, డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు. వీరు రచించిన గ్రంథాల మీద కూడా శ్రీనివాసాచార్య గారు విమర్శ గ్రంథాలు రాయటం జరిగింది. శ్రీనివాసాచార్య జీవితానికి వన్న చెచ్చిన గ్రంథాలు ఏవి? ఆయన రచించినటువంటి గ్రంథాలు ఆయనకి కీర్తి ప్రతిష్టలను తీసుకుని వచ్చాయి. ఏమిటవి?
ఒకటి కిరణాలు కిరటాలు, రెండు కావ్య పుష్కరిణి, మూడు గంగా తరంగాలు, నాలుగు పలుకరించే పరిమళాలు, ఐదు జాతీయ కవితా సౌరభాలు, ఆరు తెలుగు రుబాయిలు అనే ఈ గ్రంథాలను పెరిగి ఇవన్నీ తీసుకొచ్చాయి. తిరుమల శ్రీనివాసాచార్య ఎన్ని భువన విజయ సభలలో పాల్గొన్నాడు చెప్పుకున్నాం. భువన విజయం అంటే ఏంటి? ఆ భువన విజయం అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు? ఈ విషయాన్ని మనం చెప్పాం. ఎన్ని సభలలో పాల్గొన్నారయ్యా అంటే శ్రీనివాసాచార్య 800 భువన విజయ సభలలో పాల్గొన్నాడు. విద్యార్థులకి ఈ పాఠ్యాంశం నుంచి మనకి సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా అడగడం జరుగుతుంది పరీక్షల్లో. ఈ పాఠ్యాంశంలో 4 సందర్భ సహిత వ్యాఖ్యలని ఇవ్వటం జరిగింది. ఈ 4 మీరు పరీక్షలో ఎలా రాయాలి అనేటువంటి దాన్ని ఒక్కసారి మీకు నేను వివరిస్తాను. ఒక్కొక్క సందర్భ సహిత వ్యాఖ్యకి 3 మార్కుల చొప్పున ఉంటాయి పరీక్షల్లో. ఈ సందర్భ సహిత వ్యాఖ్యలని ఎలా ఆన్సర్ చేయాలి? సందర్భ సహిత వ్యాఖ్యలు ఆన్సర్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మొదటగా ఆ వాక్యంని రచించినటువంటి కవి ఎవరు, అది ఏ పాఠ్యాంశం నుంచి తీసుకోబడింది అనేది తెలుసుకోవాలి. కవి పరిచయంతో పాటు చెప్పినటువంటి పాఠము, దాని యొక్క గ్రంథము, ఇది పరిచయం చేయాలి. ఉదాహరణకి రవ్వల పతాక పాఠ్యంలో ఉన్నటువంటి మనకన్ని మంచివిలే మన దేశం తప్ప ఈ వాక్యం మనకి ఇచ్చాడు పరీక్షలో. వీటిని ఎలా ఆన్సర్ చేయాలంటే మీరు మొట్టమొదటగా దీన్ని రాసినటువంటి కవిని గురించి పరిచయం చేయాలి. ఏ పాఠం లేదా ఏ గ్రంథం అనేటువంటి మనం తెలియజేస్తే చాలు. ఉదాహరణకి ఈ వాక్యాన్ని అడిగితే, ఈ వాక్యం తిరుమల శ్రీనివాసాచార్య రచించిన రవ్వల పతాక అనే పద్యభాగంలోనిది లేదా రవ్వల పతాక అనే గ్రంథం నుండి గ్రహించబడినది చాలు. ఇక సందర్భాన్ని వివరించాలి. మనకన్ని మంచివిలే మన దేశం తప్ప, దీనిలో ఏం చెప్పాడయ్యా అంటే లోకంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఆ చెప్పిన సందర్భంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ వివరించాలి. అయ్యా, మనకి మన తమ్ముళ్ళు తప్ప అందరూ స్నేహితులే, మనకు మన అన్నలు తప్ప అందరూ బంధువులే, మనకి మన దేశం తప్ప తక్కినవన్నీ దేశాలు మంచిగానే ఉంటాయి. కాబట్టి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బంధం ఇప్పటిది కాదు, శతాబ్దాల చెలిమి అనేటువంటి విషయాన్ని వివరించాలి. అది ఆ వాక్యాన్ని ఏ సందర్భంలో కవి చెప్పాడు అనే సందర్భాన్ని గుర్తు చేసుకుని మీరు దాన్ని రాస్తే చాలు. అలాగే అర్థం రాస్తే రాయొచ్చు, లేకున్నా పర్వాలేదు. మనకన్ని మంచివిలే మన దేశం తప్ప, సహజంగా మనం ఎప్పుడూ కూడా మన దేశాన్ని విమర్శిస్తూ ఉంటాం. అదే వద్దని కవి చెప్తున్నాడు. మన దేశం తప్ప మనకన్ని మంచివిగా కనపడతాయి అనేది ఈ వాక్యం యొక్క అర్థం. మన దేశాన్ని ముందు గౌరవించాలని, మనకు దేశభక్తి ఉండాలని, మనం ఎప్పుడూ కూడా మన దేశాన్ని మంచిగానే భావించాలి అనేటువంటి భావన కవి మనలో ప్రేరేపిస్తున్నాడు. 2వ సందర్భ సహిత వాక్యం ఏంటి? కులాలన్నీ మంచివే మనిషి మంచి వాడైతే. యథావిధిగా కవి పరిచయము ప్రతి సందర్భం రాస్తున్న సందర్భం రాసే ప్రతి సందర్భంలో మీరు తప్పనిసరిగా కవి పరిచయాన్ని, సందర్భాన్ని, వ్యాఖ్యని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 రాసినప్పుడే మీకు పూర్తి మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఏ సందర్భంలో కులాలన్నీ మంచివే మనిషి మంచి వాడైతే అనే విషయాన్ని చెప్పారో ఆ సందర్భం రాయాలి. కుల మతాలని గురించి తెలియజేస్తూ, అయ్యా మనిషి మంచివాడైతే కులం మంచిదవుతుంది, మనిషి మంచివాడైతే కులం మతం కూడా మంచిదవుతుంది,
మంచి చెడు అనేటువంటివి మనలోనే మనిషిలోనే ఉన్నాయి, కానీ ప్రతి పార్టీ మంచిదే, మనిషి మంచివాడైతే అనేటువంటి విషయాన్ని చెప్పిన సందర్భంలో ఈ వాక్యాన్ని చెప్పడం జరిగింది. దీని అర్థం ఏంటయ్యా అంటే, మనిషి మంచివాడైతే కులములన్నీ మంచివే, కుల వ్యవస్థ మంచిది కాదని బాధపడనక్కర్లేదు, మనిషి మంచివాడైతే కులాలన్నీ ఆటోమేటిక్గా మంచివే అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాం జరుగుతుంది. మూడవ సందర్భ సహిత వ్యాఖ్య, రాక్షసులకు ప్రజాగణం కాకూడదు భక్ష్యం. కవి పరిచయం, తిరుమల శ్రీనివాసాచార్య, రవ్వల పతాక పాఠ్యభాగం. సందర్భం, అయ్యా రవ్వల పతాక కావ్యంలో రాక్షసులకు ప్రజాగణం కాకూడదు భక్ష్యం అనే వాక్యం ఎక్కడ చెప్పాడు అంటే, ప్రజల వచ్చని కన్నీటిని తుడిచివేయటమే మానవుల లక్ష్యం కావాలి. మానవుడు పచ్చని మొక్కలను ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. తుపాకులతో నిత్యం తుపానులను వర్షించేటువంటి రాక్షసులకు ప్రజలనేటువంటి వాళ్ళు ఆహారం కాకూడదు, వాళ్ళ చేతుల్లో భక్షించబడకూడదని చెప్తున్న సందర్భంలోనిది ఈ వాక్యం. రాక్షసుల వంటి ఉగ్రవాదులకు ప్రజలు బలికారాదు, దీని యొక్క అర్థం. తుపాకులతో తోటాల వర్షం కురిపించే రాక్షసులు అంటే ఉగ్రవాదులు, వారి చేతులలో ప్రజలు చావకుండా చూడాలని కవి ఇక్కడ సూచిస్తున్నాడు. ఇక నాలుగవ సందర్భ సహిత వ్యాఖ్య, భారతాన్ని పఠించక వ్యాసర్షిని తిట్టబోకు. కవి పరిచయం, తిరుమల శ్రీనివాసాచార్య, పాఠ్యభాగం రవ్వల పతాక, గ్రంథం కూడా రవ్వల పతాక. ఏం చెప్తున్నాడు ఏంటంటే, భారతాన్ని గురించి పూర్తిగా చదవకుండా రాసినటువంటి వ్యాస మహర్షిని తిడుతుంటారు, అలా చేయకండి. చరిత్ర అనేటువంటిది తెలుసుకోకుండా మహనీయులని నిందిస్తూ ఉంటారు, ఆ పని చేయకండి. దర్శకుణ్ణి చూడకుండా నటీనటులను నిందిస్తుంటారు, అది తప్పు. ఏ విషయాన్నైనా సరే పూర్తిగా తెలుసుకున్న తరువాత దానిని విమర్శించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది కవి చెప్పినటువంటి విషయం. భారతం చదివితే దానిలో ఉన్నటువంటి విషయాలు మనకి అవగతమై వ్యాసుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. చదవకుండానే అది మంచిది కాదు అనటం తప్పు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. విషయాన్ని తెలుసుకోకుండా ఇతరులను నిందించడం తగదని, విషయాన్ని ముందుగా తెలుసుకుని నిజాన్ని తెలుసుకోవాలని కవి చెప్తున్న సందర్భంలోనిది. ఈ విధంగా మీకు మొత్తము కూడా నాలుగు సందర్భ సహిత వ్యాఖ్యలు ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అన్నింటినీ శ్రద్ధగా వినండి, నేర్చుకోండి, పరీక్షలకి ప్రిపేర్ అయి మంచి మార్కులు సంపాదించుకోండి. మీకు కొన్ని వర్క్షీట్స్ కూడా పంపించడం జరుగుతుంది, వాటిని కూడా మీరు ఇంట్ల దగ్గర ఉండి చక్కగా వీటన్నిటిని ఎక్సర్సైజ్ చేస్తూ మొత్తం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లో భద్రంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. శుభం.